हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मनम संबर पौडर एला तैयार चेयालो चूद्दाम। मन ई पौडर ने कर्रीस लो वाडडम वल्ल आरोग्यानिकि आरोग्यम टेस्ट की टेस्ट एन्नो औषध गुणालु उन्न ई पौडर ने एंतो ईजीगा मनम इला प्रिपेर चेसुकुंदाम। संबर पुड़िकि कावाल्सिन पदार्थालु चूद्दाम। पसुपु कोम्मुलु 1/2 किलो, जीलकर्र 50 ग्रामुलु, धनियालु 100 ग्रामुलु, मेंतुलु 50 ग्रामुलु, वेल्लुल्लि 50 ग्रामुलु, आमुदं 3 टेबल स्पून्स्। करिवेपाकु कोंचें एक्कुवगा तीसुकुंदां। करिवेपाकु तिंटे एंतो मंचिदि, मन कंटिकि एंतो मेलु चेसे ई करिवेपाकु कूरल्लो वेस्ते पिल्ललकु तेलियक वेरेस्तुंटारु। सो मनं दीन्नि पौडर्ला चेसि करीस्लो वेस्ते पिल्ललु तेलियकुंडा तिनेस्तारु। ओके फ्रेंड्स, सांबार पोड़ी तैयारी विधानम चूद्दाम। मुंदुगा ई करिवेपाकु वाटर लो वेसी शुभ्रंगा क्लीन चेद्दाम। इप्पुडु ई करिवेपाकु एंडलो आरबोसुकुंदाम। ई करिवेपाकुनि मंची एंडलो ओक रोजंता एंडबेट्टुकुंदाम। इप्पुडु ई पसुपु कोम्मुलनु रोट्लो वेसी चिन्न चिन्न मुक्कलुगा चेसुकुंदाम। నేనైతే ఇంట్లోనే పసుపు కొమ్మల నుంచి తీసిన పసుపు వాడతాను, మీరు ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే అది వాడొచ్చు। పసుపు కొమ్మలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎండలో ఆరబోసుకుందాం। ఇవి 2 గంటలు ఎండబెట్టుకుంటే సరిపోతుంది। ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల ఎంత ఎక్కువ కాలం స్టోర్ చేసుకున్నా గానీ ఫ్రెష్ గా ఉంటుంది। కరివేపాకు ఎండిన తర్వాత రమ్మల నుంచి ఇలా ఆకులను సెపరేట్ చేసుకుందాం। इप्पुडु स्टव पै बांडी पेट्टी मेंतुलु वेसुकुंदाम। ई मेंतुलनि फ्राई चेसुकुंदाम। ई मेंतुलनि इला कोंचें कलर शेड अयेंत वरकु फ्राई चेसुकुंदाम। మెంతులు ఫ్రై అయిపోయిని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు అదే బాండిలో జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం। ఈ జీలకర్ర 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది। జీలకర్ర ఫ్రై అయిపోయింది, దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు అదే బాండిలో ధనియాలు వేసి ఫ్రై చేసుకుందాం। ఈ ధనియాలు ఇలా 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది। వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ధనియాలు ఫ్రై అయిపోయిని వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుందాం। తరువాత కరివేపాకు బాండిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఎండబెట్టిన కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సాంబార్ కారం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు। దీనిని ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఈ పసుపు కొమ్మల ముక్కలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం।
ఇలా పౌడర్ చేసిన పసుపుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలా మనం జల్లెడ పట్టుకుంటే పసుపు బాగా సాఫ్ట్ గా నీట్ గా వస్తుంది। ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం। ఈ కరివేపాకు పౌడర్ లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం। ఈ ఉప్పు మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్సీ వేసుకుందాం। ఈ కరివేపాకు పౌడర్ ని పసుపులో వేసుకుందాం। ఇప్పుడు వేయించుకున్న ధనియాలు జారులో వేసుకుందాం। ఈ ధనియాలను మిక్సీ వేసి పౌడర్ చేసుకుందాం। ఈ ధనియాల పౌడర్ ని పసుపులోకి తీసుకుందాం। ఇప్పుడు వేయించిన మెంతులు జారులో వేసుకుందాం। ఈ మెంతులను కూడా పౌడర్ చేసుకుందాం। ఈ మెంత పౌడర్ కూడా పసుపులో వేసుకుందాం। ఇప్పుడు వేయించుకున్న జీలకర్ర మిక్సీలో వేసుకుందాం। దీనిని కూడా పౌడర్ చేసుకుందాం। ఈ జీలకర్ర పౌడర్ కూడా పసుపులోకి తీసుకుందాం। ఈ పౌడర్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం। ఈ మిక్సింగ్ పౌడర్ ని జారులో వేసుకుందాం। ఈ పౌడర్ లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం। వెల్లుల్లి రెబ్బలు బాగా మెదిగేలా ఒకసారి మిక్సీ వేసుకుందాం। ఇప్పుడు ఈ సంబర్ పొడిలో ఆముదం వేసుకుందాం। ఈ ఆముదం బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్సీ వేసుకుందాం। ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుందాం। సంబర్ పౌడర్ రెడీ। మనం డైలీ వండుకునే కూరల్లో పసుపు బదులు ఈ సంబర్ పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి। ఇలా ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసి వాడడం వల్ల అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు। ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।